భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీఎం నగర అధ్యక్షులు రవితేజ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండ్ర రవితేజ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెబుతూ కరోనా కష్టకాలంలో 9 నెలలుగా ఎలాంటి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ లేని ఎడల దశల వారీగా ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్ తో పాటు బీజేఎం జిల్లా అధ్యక్షులు ఈర్తి మధుకర్, జిల్లా నాయకులు రెంటం జగదీష్, కర్నె రాజేందర్ రెడ్డి, చుక్కల ప్రేమ్ సాగర్, గడ్డం వెంకటేష్, మెరుగు ఉమేష్, మహేష్, సాయి, హరీష్, వంశీ, పులాస్ దాము మరియు నాయకులు పాల్గొన్నారు. ఏర్పడది నీళ్ళ విషయం దేవుడే ఎరుగుతే నిధులు మాత్రము కేవలం వాళ్ళ కుటుంబానికే పరిమితమైన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇక నియామకాల విషయానికి వస్తే కేవలం అది కూడా వాళ్ళ కుటుంబ వ్యవస్థ లోపలనే ఉన్న 4 పోస్టులు వాళ్ళ కుటుంబ నాయకులు ఇది చేసుకొని వాళ్ళు దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను రోడ్డు మీద పడేసి 4 రోజులు ఉద్యోగాలు లేక ఉన్నటువంటి వాళ్ళ యొక్క కూతురు ఎంపీ కవితక్కను, మాజీ ఎంపీ కవితక్కను 5వ రోజు ఎమ్మెల్సీ చేసి ఆ యొక్క రాష్ట్రం లోపల లక్షల జీతాలు తీసుకునే విధంగా వాళ్ళ కుటుంబంలోనే ఉద్యోగాలు నియామకాలు చేసిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి 2వ దఫా అధికారం చేపట్టితే ఇంతవరకు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు ఇంతవరకు ఉపాధ్యాయ విద్యుత్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తలేరని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఈరోజు జగిత్యాల లోపల ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లోపల నిరుద్యోగులు ఉద్యోగాలు లేక భిక్షం ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడితే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు ఇంత ముద్రద్ర వహిస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. ఈరోజు ఉద్యోగాలు లేక ప్రైవేటు విద్యార్థి నిరుద్యోగులు ప్రైవేటు కళాశాల లోపల 5-10 వేల జీతాలకు పనిచేస్తే కరోనా కష్టకాలం లోపల వాళ్ళు ఇబ్బందులకు గురైతే వారి యొక్క సమస్యలను పట్టించుకున్నటువంటి పాపాన ఈ యొక్క ముఖ్యమంత్రి పోలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా యువమోర్చా ఒక్కటే డిమాండ్ చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇకనైనా మొత్తం నిద్ర వహించకుండా వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు, నిరుద్యోగులకు 2వ దఫా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలుపరచాలి. ఈ యొక్క రాష్ట్రంలో కరోనా కష్టపాలంలో ఇబ్బందులు పడ్డటువంటి ప్రైవేట్ అధ్యాపకులకు వెంటనే వృత్తి చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన మొన్న దుబ్బాక ఎలక్షన్లో మొదటి అడుగు వేసినాం, జిహెచ్ఎంసీలో 2వ అడుగు వేసినాం, 3వ అడుగు వేసి నిన్ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కే పరిమితం చేసే రోడ్లు దగ్గర పడ్డాయి. బండి సంజయ్ అన్న, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న, పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారి నేతృత్వంలో రానున్నది భారతీయ జనతా పార్టీ, నిన్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసే రోడ్లు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పెద్ద ఎత్తున సకల జిల్లా సంబంధ వర్గాల ఉద్యమంలో పాల్గొన్నప్పుడు దాంతోపాటు కాకతీయ ఉస్మానియా విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు వేల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమానికి చేతను అందించి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకపోవడము, ఒక జైల్ నోటిఫికేషన్ లేకపోవడము, ఒక డిఎల్ నోటిఫికేషన్ లేకపోవడము, అంతేకాకుండా హెచ్ఈడి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇస్తే, పై స్థాయిలో పీజీహెచ్ఎంలో ప్రమోషన్లు ఇస్తే, కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడితే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఉద్దేశంతో వాళ్ళ ప్రమోషన్లు ఆపడము, అంతేకాకుండా కేవలం ఒకే ఒకటి వేసి 2016లో నోటిఫికేషన్ వేసి 2017లో రిజల్ట్ ఇచ్చి ఐడీలో అరకుర ఉద్యోగం నియామక పత్రాలు ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు. పెద్ద ఎత్తున పోరాడిన నిరుద్యోగులకు ఆనాటి సమైక్య రాష్ట్రంలో
సమైక్య రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాలెండర్ను ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేశా కూడా మన నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో మన ఉద్యోగులు మన కష్టాయిని యువతను రెచ్చగొట్టి ఆరు సంవత్సరాల పైన గడుస్తున్న ఒక్క నోటిఫికేషన్ లేకపోవడం నిరుద్యోగుల కడుపు కొట్టడం చాలా ఘోరమైన విషయం. అంతేకాకుండా రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగ ప్రతిపక్షం ఇస్తానని ప్రకటించి ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగ ప్రతిపక్షం కూడా నిజంగా సిగ్గు చేయడం. ఇదే విధంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించక రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కరోనా కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రైవేట్ లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ కుటుంబ పోషణ గడపడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. జై హింద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాడు తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, ఉద్యోగ నిరుద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువకులు అనేక మంది ప్రైవేటు టీచర్లు అనేక మంది తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి ఎన్నో ప్రకల్పాలు కలిగినటువంటి కేసీఆర్ మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని 6 సంవత్సరాలుగా సర్వనాశనం చేస్తూ పరిపాలిస్తూ ఎక్కడ చేసిన గొంగళి అక్కడే అన్నట్టు అన్నట్టుగా నిరుద్యోగ వ్యవస్థను ఇంకా నిర్వీర్యం చేస్తూ ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ యొక్క రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి యొక్క కేసీఆర్ పాలన ఉన్నది. నానాడు ఈ రోజు అనిపిస్తున్న ఆ రోజు మీద తెలంగాణ ఉద్యమంలో కొట్లాడితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న ప్రైవేట్ టీచర్లు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మేము కావచ్చు, కానీ ఈరోజు మేము అనుకుంటున్నది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి సమైక్య పాలనలో ఒక నమ్మకం ఉండే, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం ఉండే, కానీ ఈరోజు కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఉద్యోగాల మీద ఆచలు వదులుకున్నాం. నేడు ఇలా తెలంగాణ రాష్ట్ర బిజెవైఎం శాఖ మీకు భరోసా ఇస్తుంది, నిరుద్యోగాలారా బాధపడకండి, నేడు రాబోయే ప్రభుత్వం మన తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలన్నీ మనము భర్తీ చేసుకుంటాం. దేశవ్యాప్తంగా మనం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, తెలంగాణలో కూడా రాబోతున్నది, కనుక ఎవరు కూడా నిరుద్యోగులు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ టీచర్లకు అండగా ఉంటూనే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం నెలకొల్పేదాకా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ